Hey, hello guys, welcome back to our channel Telugu Pros. Guys, iroji video lo manaki entante room card ela create cheyalane vishayanni aithe iroji video lo aithe meekaithe explain chestanu guys. Iroji video aithe full ga end varaku chudandi guys. Please guys, meeraithe like cheyandi guys ee video naithe and manakaithe konjam support avasaram kabatti and ee video naithe like cheyandi guys. అండ్ ఇప్పుడైతే వీడియో అయితే టాపిక్ ఏంటంటే మనం అయితే చెప్పుకున్నాం కదా రూమ్ కార్డ్ అయితే ఎలా క్రియేట్ చేయాలనే విషయాన్ని అయితే చెప్తాను. అండ్ రూమ్ కార్డ్స్లో అయితే కొన్ని టైప్ ఆఫ్ రూమ్ కార్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ క్లాసిక్ ఉంది అండ్ క్లాస్ ఆఫ్ స్క్వాడ్ ఉంది. బోల్డ్ అన్ని రూమ్ కార్డ్స్ అయితే మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు 1v1 అంటే ఇప్పుడు ఒకడు అంటే మీ ఫ్రెండు అండ్ మీరు కూడా ఒకడు ఒకడు కలిపి 1v1 కూడా రూమ్ కార్డ్ ఎలా క్రియేట్ చేయాలనే విషయాన్ని అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను గైస్. అండ్ ఈ వీడియోని అయితే ఫుల్ ఎండ్ వరకు చూడండి, అప్పుడైతే మీకైతే క్లారిటీగా అర్థమైపోతుంది గైస్. అండ్ ఇక్కడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేది గైస్. అండ్ ఇక్కడైతే మనం అయితే రూమ్ కార్డ్ క్రియేట్ చేయాలంటే మన దగ్గర అయితే ఒక రూమ్ కావాలి గైస్, రూమ్ కార్డు. అండ్ ఆ రూమ్ కార్డు మనం ఎలా పొందాలనే విషయాన్ని అయితే ఆల్రెడీ వీడియోస్లో కూడా పెట్టాను. అండ్ పైన ఈ ఐ కార్డ్స్లో అయితే మీకు అయితే పెడతాను, ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత అయితే మీకైతే మన వీడియోస్ని అయితే కొంచెం ఫాలో అయితే మనకి ఏంటంటే నెక్స్ట్ వీడియోస్ అయితే మీకైతే అర్థమవుతాయన్నమాట. మీరైతే ఒక గిల్లో ఉండాలని కూడా చెప్పాను. అండ్ ఇప్పుడైతే చూడండి గైస్, మనమైతే ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే మనమైతే మ్యాప్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, కస్టమ్ అని ఉంటుంది. ఇక్కడ ఒక రూమ్లా ఉండి కస్టమ్ అని ఉంటుంది, ఆ కస్టమ్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. అండ్ ఆ కస్టమ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనకైతే కొన్ని టైప్ ఆఫ్ రూమ్స్ అయితే కనబడతాయి. ఈ రూమ్స్ ఏంటంటే గైస్ మనమైతే జాయిన్ అవ్వచ్చు. అండ్ దానిలో జాయిన్ అవ్వాలంటే మనకి ఏం కావాలంటే అక్కడైతే పాస్వర్డ్ పెట్టుంటే మనమైతే జాయిన్ అవ్వలేం గైస్. ఇక్కడైతే కొన్ని ఏంటంటే పాస్వర్డ్ పెట్టకుండా ఉంటాయి. ఇక్కడైతే మ్యాక్సిమం రీచ్ అని ఉంది. అండ్ కొన్ని కొన్ని అయితే పాస్వర్డ్ పెట్టకుండా అయితే కొంతమంది అయితే క్రియేట్ చేస్తారు. దానిలో అయితే మీరైతే ఏం చేస్తారంటే సింపుల్గా అయితే జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడైతే మనం అయితే క్రియేట్ చేయడం ఎలా అనే విషయాన్ని అయితే ఇప్పుడైతే చెప్తా చూడండి. అండ్ ఇక్కడైతే క్రియేట్ అని ఉంది చూడండి, నాకడైతే ఒక రూమ్ కార్డ్ అయితే ఉంది. ఆ రూమ్ కార్డ్ని అయితే ఇప్పుడైతే క్రియేట్ చేస్తా చూడండి గైస్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అండ్ ఇక్కడైతే చూడండి క్రియేట్ మీద అయితే ట్యాప్ చేశాను. అండ్ ఇక్కడైతే చూడండి నా నేమ్ వచ్చింది, రూమ్ నేమ్ అనేది మనం నచ్చిన నేమ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడైతే పాస్వర్డ్ గైస్, పాస్వర్డ్ అయితే మ్యాక్సిమం మీరైతే మంచిది ఇవ్వడానికైతే ట్రై చేయండి. మనం డిఫాల్ట్గా ఇచ్చే 1-5 క్యారెక్టర్స్ అనేవి అయితే మనం అయితే పెట్టుకుంటే ఏంటంటే ప్రతి ఒక్కరూ కొట్టేసి అయితే వచ్చేస్తారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇదే కొడుతున్నారని. మీరైతే డిఫరెంట్గా అయితే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీ నేమ్ను కూడా మీరు పెట్టుకోండి గైస్, చాలా బాగుంటుంది. అండ్ మీరైతే పాస్వర్డ్ అయితే మీకు నచ్చింది అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ నేనైతే 1, 2, 3, 4, 5 వరకు అయితే నేనైతే ఇచ్చుకున్నాను. మీరైతే ఇక్కడైతే గేమ్ మోడ్ అని ఉంది చూడండి, ఈ గేమ్ మోడ్ అయితే ట్యాప్ చేయగానే మీకైతే క్లాసిక్, రష్ అవర్ అండ్ బ్యాటిల్ గేజ్ అండ్ క్లాస్ ఆఫ్ స్క్వాడ్, టీమ్ డెత్ మ్యాచ్ అనేది ఉంటాయి. ఇక్కడైతే మీరైతే ఏం చేస్తారంటే 1v1 ఆడాలనుకునే వారైతే మీరైతే ఏం చేస్తారంటే ఇక్కడైతే క్లాస్ ఆఫ్ స్క్వాడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు లేదు మాకు ఫన్నీ రూమ్ మ్యాచెస్ అండ్ కొన్ని కొన్ని ఏంటంటే మ్యాప్లో అంటే బరుముడా మ్యాప్ కానీ ఈ కలహారీ మ్యాప్ కానీ వీటిలో మీరు ఏమైనా ఫన్నీగా ఏమైనా వీడియోస్ క్రియేట్ చేయాలంటే అండ్ మీరైతే ఫన్నీగా ఏమైనా చేసుకోవాలి అండ్ మీ ఫ్రెండ్స్ ఎక్కువ మంది అంటే ఒక 50 మెంబర్స్ వరకు జాయిన్ చేసుకొని ఆడుకోవాలి అనుకుంటే మాత్రం క్లాసిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరైతే నేనైతే మ్యాక్సిమం క్లాస్ ఆఫ్ స్క్వాడ్నే సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్కి నాకైతే కొన్ని రూమ్ మ్యాచెస్ అయితే 1v1 అని, 2v2 అని, స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ అని కొన్ని కొన్ని అయితే రూమ్ మ్యాచెస్ అయితే పెడతాను. ఆ రూమ్ మ్యాచెస్ అయితే మేమైతే ఇలానే ఆడుకుంటాము. అండ్ ఇక్కడైతే అండ్ మనకైతే మ్యాప్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మనమైతే కలహరి అయితే కలహరి పెట్టుకోవచ్చు, బరుముడా అయితే బరుముడా పెట్టుకోవచ్చు. నేనైతే బరుముడాని అయితే ఎక్కువగా సెలెక్ట్ చేస్తాను గైస్. అండ్ ఆ తర్వాత పోతే డ్రాప్ లిస్ట్ అనమాట, ఇదైతే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది డిఫాల్ట్గా ఉంచేయండి గైస్. అండ్ ఇక్కడైతే ప్లేయర్స్ అనమాట, ప్లేయర్స్ అయితే 8 ప్లేయర్స్ గైస్. ఇక్కడైతే చూడండి డీఫాల్ట్గా 8 ప్లేయర్స్ ఉంది, ఎందుకంటే అవతల స్క్వాడ్ 4 మెంబర్స్ అండ్ అవతల స్క్వాడ్ 4 మెంబర్స్ గైస్. అండ్ మొత్తం కలిపి 8 మెంబర్స్ గైస్. అండ్ ఇక్కడైతే చూసుకోండి స్పెక్టర్స్ అనమాట, అంటే దీంట్లో గేమ్ అంటే గేమ్ ఆడకుండా ఇద్దరు టీం వాళ్ళని చూసేలాగా అంటే అబ్జర్వ్ చేసేలాగా చూసుకోవాలంటే మీరైతే ఏం చేస్తారంటే ఎంతమందినైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే డీఫాల్ట్గా అయితే 69 ఫిట్ ఉంటుంది. మీరైతే చేంజ్ చేసుకుని అయితే ఎంతమంది చూడాలనుకుంటున్నారో అంతమందిని అయితే మీరైతే
పెట్టుకోవచ్చు. అండ్ దెన్ పక్కన కనబడుతున్న రూమ్ అని ఉంది కదా పైన, ఆ రూమ్ పక్కన గేమ్ అని ఉంది చూడండి. అంటే ఇవన్నీ రూమ్కి సంబంధించిన సెట్టింగ్స్. అండ్ ఆ పక్కన గేమ్ లోపల మనకి ఎలాంటి సెట్టింగ్స్ ఉంటాయి ఆ సెట్టింగ్స్ అనమాట. ఇక్కడ గేమ్ని అయితే ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడైతే చూడండి గైస్, మనకైతే గేమ్లో ఏంటంటే రౌండ్స్ ఉంటాయి కదా, ఆ రౌండ్స్ అయితే మనం అయితే చూడండి 7 రౌండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడైతే మనం అయితే 13 రౌండ్స్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ సేపు గేమ్ అయితే మనం అయితే ఆడుకోవచ్చు గైస్. అండ్ అయితే కాయిన్స్ అయితే 15,000 పెట్టుకోండి, ఎందుకంటే గన్స్ కూడా ఎక్కువ అవైలబిలిటీలో కొనుక్కోవచ్చు గైస్. అండ్ ఆ తర్వాత ఇక్కడ హెల్త్ హెచ్పి అనేది 200 పెట్టుకోండి నార్మల్ గేమ్ ప్లే. అండ్ ఇక్కడైతే ఈపీ ఫస్ట్ నుంచే తెచ్చుకోవచ్చు 200. అండ్ మూమెంట్ స్పీడ్ అనేది అయితే ఎప్పుడు చేంజ్ చేయకండి. మీరు ఏమైనా మూమెంట్ స్పీడ్ అనేది అయితే చేంజ్ చేయాలి, పెంచాలి, తగ్గించాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే ఈ పర్సంటేజ్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి గైస్. అండ్ జంప్ హైట్ జంప్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడైతే మీరైతే జంప్ చేయడం అనేది అయితే ఇంక్రీజ్ చేయాలి, అండ్ జంప్ పైకి ఎగరాలి బాగా ఎక్కువగా ఎగరాలి అనుకుంటే మాత్రం ఇక్కడైతే ఎక్కువ పర్సంటేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎన్విరాన్మెంట్ అంటే డే నైట్, అంటే డే గేమ్ ఆడాలా అంటే నైట్ మోడ్ ఉంటుంది అండ్ డే మోడ్ ఉంటుంది. డే అయితే ఆడుకోండి, నైట్ మోడ్ ఇష్టం వచ్చినాను నైట్ మోడ్ కూడా ఆడుకోవచ్చు. అండ్ చీకటిగా ఉంటుంది అనమాట. అండ్ ఆ తర్వాత డ్యామేజ్ ఫాల్ అంటే ఏంటంటే గాయస్ కిందన, ఇప్పుడు ఏంటంటే కొంతమంది గేమ్ ఆడేటప్పుడు బిల్డింగ్స్ మీద నుంచి కానీ ఏవైనా టవర్స్ మీద నుంచి కానీ గెంతేటప్పుడు ఏంటంటే హెల్త్ అవుతుంది. ఆ హెల్త్ అవ్వకుండా మనం గేమ్లో ఎంత పైనుంచైనా గెంతేటప్పుడు మనకి ఏం అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఈ డ్యామేజ్ ఫాల్ని అయితే ఎస్ అని పెట్టుకోండి. ఎస్ అని పెట్టుకుంటే మీకు ఏంటంటే డ్యామేజ్ అయితే అయిపోతుంది. అండ్ దీంట్లో అయితే నో అని పెట్టుకుంటే ఏంటంటే ఎంత హైట్ నుంచి మీరు అయితే గెంతినా అండ్ మీకైతే డ్యామేజ్ అయితే అవ్వదు గాయస్. అండ్ ఆ తర్వాత పోతే గాయస్ మనకైతే ఎయిర్ డ్రాప్స్ అనమాట. అండ్ మీరు గేమ్లో ఎయిర్ డ్రాప్స్ని కావాలనుకుంటే ఎయిర్ డ్రాప్స్ని ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో అని పెట్టుకోండి గాయస్. అండ్ మీ గేమ్లో వెహికల్స్ కూడా ఉండాలి అనుకుంటే మాత్రం ఎస్ అని పెట్టుకోండి, అండ్ ఉండకూడదు అనుకుంటే మాత్రం నో అని పెట్టుకోండి గాయస్. అండ్ ఆర్టీకైనా అది డిఫాల్ట్గా పెట్టుకోండి గాయస్, అది పెద్ద అవసరం లేదు. అండ్ లిమిటెడ్ అమౌంట్స్ గాయస్, ఇది గాయస్ ఇదైతే చాలా బాగుంటుంది. రూమ్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం ఇదైతే మీరైతే పక్కాగా అయితే పెట్టుకోవాల్సింది, లిమిటెడ్ అమౌంట్స్ అనమాట. అంటే మీరు గ్లోవల్స్ కానీ గ్రెనేడ్స్ కానీ స్టన్స్ కానీ అండ్ బుల్లెట్లు కానీ అండ్ మీరైతే కొనుక్కుని ఉంటాయి కదా అవన్నీ అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ మెడికిట్స్ తప్ప మీకు ఏంటంటే మిగతావన్నీ కూడా మీరైతే అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని అయితే లిమిటెడ్ అమౌంట్స్ అనమాట. ఇది మీరేంటంటే లిమిటెడ్గా అంటే మీరైతే ఎన్ని బుల్లెట్స్ ఉంటే అన్ని బుల్లెట్స్ వాడాలి, అండ్ ఒక గ్లోవాల్ అంటే ఒక గ్లోవాల్ వాడాలి అనుకుంటే ఎస్ అని పెట్టుకోండి. అండ్ మీరైతే ఒక గ్లోవాల్ ఉన్నా మీకు ఏంటంటే అన్లిమిటెడ్గా మీరైతే గ్లోవాల్ని అయితే వేసుకోవచ్చు. అండ్ అలాంటి దాన్ని అయితే మీరైతే నో అని పెట్టుకోండి గాయస్. మీకైతే అన్నీ కూడా అన్లిమిటెడ్లో దొరుకుతాయి, ఓన్లీ మెడికిట్ తప్ప. అండ్ ఈ ఆప్షన్ అయితే దానికైతే ఉపయోగపడుతుంది గాయస్. అండ్ లోడ్ అవుట్ అనమాట, ఇది పెద్దగా అవసరం లేదు. అండ్ క్యారెక్టర్ స్కిల్ అనమాట, అంటే ఇక్కడ చూడండి గాయస్ మీ దగ్గర అలోక్ ఉంటుంది, ఇంకొకటి దగ్గర అలోక్ ఉండదు. అండ్ దానివల్ల అయితే బెనిఫిట్ ఏంటంటే హెల్త్ అయితే పెరిగిపోతుంది. అండ్ ఇద్దరి మధ్య అయితే డిఫరెంట్ ఉంటుంది, అంటే మీ దగ్గర అలోక్ ఉంది కాబట్టి నువ్వు బాగా ఆడుతున్నావు అండ్ నా దగ్గర అలోక్ లేదు కాబట్టి నేను ఆడలేకపోతున్నాను అనేవాళ్ళు కొంతమంది బెట్టింగ్ వేస్తుంటారు. అలాంటివి ఏంటంటే క్యారెక్టర్ స్కిల్ నో అని పెట్టేశారు అనుకోండి, అండ్ అందరూ కూడా క్యారెక్టర్ స్కిల్స్ లేకుండా అయితే మీరైతే గేమ్లోకి అయితే దిగుతారు. అండ్ దానివల్ల ఏంటంటే అందరూ సమానమైన ప్రిఫరెన్స్తో అయితే గేమ్ అయితే ఆడుకోవచ్చు. అండ్ దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఉపయోగపడుతుంది అనమాట, క్యారెక్టర్ స్కిల్ని అయితే తీసేయచ్చు అండ్ పెట్టుకోవచ్చు. యూఏవి అనమాట, యూఏవి అంటే తెలుసు గాయస్ మనకైతే డ్రోన్ అనమాట. ఆ డ్రోన్ అయితే మీరైతే గేమ్లో రావాలనుకుంటున్నారా లేదా ఉండకూడదు అనుకుంటున్నారా అయితే మీరైతే దీనిలో అయితే ఎస్ అని టైప్ చేస్తే ఉంటుంది, అండ్ నో అని టైప్ చేస్తే మాత్రం డ్రోన్ అయితే రాదు గాయస్. అండ్ ఆ తర్వాత ఆప్షన్కి పోతే గాయస్ గేమ్ తర్వాత అబ్జర్వ్ అని చూడండి, అంటే అబ్జర్వ్ అంటే చూడడం గాయస్. అండ్ డెత్ స్పెక్ట్రమ్ అంటే మీరు చనిపోయిన తర్వాత మీరైతే మిమ్మల్ని ఎవరు చంపారో అతన్న గేమ్ ప్లే అయితే చూడాలనుకుంటే ఎస్ అని పెట్టండి. అండ్ డెత్ స్పెక్ట్రమ్ అనేది నో అని పెట్టుకుంటే మీకు ఏంటంటే గేమ్ మిమ్మల్ని కిల్ చేసిన అతని గేమ్ ప్లే రాకుండా వెంటనే బ్యాక్ అయితే వచ్చేస్తుంది గేమ్ ప్లే అయితే. అండ్ అది గాయస్ ఎస్ అని పెట్టుకుంటే చూడొచ్చు, నో అని పెట్టుకుంటే చూడకుండా వచ్చేస్తారు. అండ్ ఎంబులమ్మ ఇది పెద్ద
అవసరం లేదు గాయస్. ఇలా చేసుకొని అయితే మీరైతే ఈ ఆప్షన్స్ని అయితే కరా పెట్టుకొని అయితే కరెక్ట్గా పెట్టుకొని అయితే మీరైతే కన్ఫర్మ్ ఏదైతే క్లిక్ చేస్తే మీకేంటంటే రూమ్ అయితే క్రియేట్ అయిపోతుంది గాయస్. ఇలానైతే మీరైతే రూమ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే రూమ్ ఫుల్ అనైతే వస్తుంది. అండ్ ఈ రూమ్ ఫుల్ ఎందుకు వస్తుంది అనేది అయితే తర్వాత వీడియోలో అయితే మీకైతే చెప్తాను. అండ్ ఇదేంటంటే ఒక శనివారం రూమ్ కార్డ్స్ వస్తాయి కదా, ఆ శనివారం ఆదివారం సోమవారం ఈ 3 డేస్ కూడా మీకైతే రూమ్ కార్డ్ ఫుల్ అనైతే వస్తుంది. దీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడానికి అయితే నేనైతే తర్వాత వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇలాగైతే మీరైతే కన్ఫర్మ్ అయితే క్లిక్ చేసుకొని అయితే మీరైతే రూమ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు గైస్. గాయస్ ఇంతే గాయస్ ఈ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ చేయండి, అండ్ కొత్తగా చూసేటట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గాయస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్ గాయస్.